అంటే ఇక్కడ గెలుపు అనేది వైసీపీని పక్కన పెడితే మిగిలిన పార్టీలకు అంత ఆషామాషి వ్యవహారం కాదు తిరుపతి లోక్సభ ఎన్నికల్లోనే. కానీ భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎఫర్ట్ పెడుతోంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించో పోని మెప్పించో ఏదో ఒకటి చేసి ఆయన కూడా పక్కన పెట్టి వీళ్ళ అభ్యర్థినే నిలబెట్టి రేపటి నుంచి కేంద్ర పెద్దలు కూడా రాబోతున్నారు అనేది నిర్మలా సీతారామన్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెద్ద పెద్దలు కూడా బరిలోకి దిగుతున్నారు. ఒక ఐదుగురు ఆరుగురు షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఈ అంటే ఇంత ఎఫర్ట్ బీజేపీ పెట్టడానికి ఏంటి? దీన్ని కూడా మనం ఏదో ఒక టెస్టింగ్ లాగానే చూడాలా, లేదంటే తెలంగాణలో దుబ్బాకలోనో జేహెచ్ఎంసీలోనో ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ స్థాయి రిజల్ట్ని ఆశించి ఊహించుకుంటుందా భారతీయ జనతా పార్టీ? దాంతో సంబంధం లేదు. ఇక్కడ ఆంధ్రాలో పుంజుకోవాలనుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఏంటంటే ప్రాంతీయ పార్టీ రాజకీయం నడుస్తుంది, లైక్ తమిళనాడు లాగా నడుస్తుంది, రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవస్థ లాగానే నడుస్తుంది. ఇక్కడ అలాంటి కుటుంబ వ్యవస్థలు నడిచే చోట ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఒక ఛాయిస్. అయితే జాతీయ పార్టీలను తొందరగా బతకనియరు కుటుంబ పార్టీలు ఉండే చోట్ల, లైక్ తమిళనాడు అదే చూసాం, ఏఐఏడిఎంకే డిఎంకే. ఇప్పుడు ఆంధ్రాలో ఆ పరిస్థితి వచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు అప్పట్లో నిద్రపోయినాయి జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆ టైంలో వాళ్ళ వెనకాల తిరగడానికి ప్రయత్నించినా కానీ వాళ్ళకి ఎదగాలనుకోవాలి, థర్డ్ ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ రోజునే ప్రిపేర్ చేసుకున్నట్టు ఒకప్పుడు కాంగ్రెస్ ఏలుబడేది. కాంగ్రెస్లోంచి పుట్టుకొచ్చిన గ్రూపులే కదా వీళ్ళు, అన్నా డిఎంకే కావచ్చు లేకపోతే డిఎంకే కావచ్చు, ద్రవిడ మున్నేటర్ కజగం అని ఇవన్నీ కూడా. అట్లాగే ఇక్కడ ఆ టైంలో వీళ్ళేంటి, లోకల్ లీడర్లు కూడా ఆ పార్టీ లీడర్లు కూడా ప్రాంతీయ పార్టీలో దూరిపోయారు, అక్కడి నుంచి నాశనం అయిపోయింది. ఆ పార్టీలు ఇంపాక్ట్ చూపించలేక ప్రయత్నించాల, వీళ్ళ తోక పార్టీలకు మిగిలిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు వేసే బిచ్చం మీద బతికేస్తున్నారు. ఆ పరిస్థితి ఆంధ్రాలో రాకూడదు అనుకుంటుంది బీజేపీ. ఆనాటి నాయకత్వం ఏంటంటే సర్దుకుపోయే నాయకత్వం, మనం కానీ మన దగ్గర ప్రయారిటీ. ఈనాటి నాయకత్వం ఏంటంటే కొట్లాడే నాయకత్వం, ఏమీ లేని త్రిపురలో కొట్టుకురావడం, ఏమీ లేని బెంగాల్లో కొట్టుకురావడం, కౌన్సిలర్ కూడా గెలవని బెంగాల్, కౌన్సిలర్ కూడా లేవని త్రిపుర, కౌన్సిలర్ కూడా గెలవని కేరళ, కేరళలో 13.5% ఓటింగ్ వచ్చినా బెంగాల్లో ఇవాళ ఫస్టా సెకండా అన్నటువంటి పోటీ వచ్చినా, త్రిపురలో ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇది కొట్లాడే నాయకత్వం. ఆ కొట్లాడే నాయకత్వం కాబట్టి ఇప్పుడు కూడా కొట్లాడడానికే రెడీ అవుతుంది, అందుకోసమే సీరియస్ ప్రయారిటీ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే 2024లో కీ రోల్లో ఉండాలంటే ఇక్కడ గట్టిగా ఫైట్ ఇవ్వాలి, అందుకోసమనే అక్కడ ఒప్పించుకుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఉండటం వల్ల రిలీజియస్ ఇంపాక్ట్ ఒకటి చాలా తేడా వస్తుంది గ్రౌండ్ లెవెల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోవచ్చు కానీ మనవుడు అనే ఫీలింగ్తో వచ్చే గ్రౌండ్ లెవెల్ తేడాలు ఉంటాయి కదా, అవి కొంత ప్రభావితం చేస్తున్నాయి గ్రౌండ్ లెవెల్. దాన్ని ఇది గట్టిగా తగులుకుంటుంది, దాన్ని టచ్ చేస్తుంది. ప్రాథమిక దశలోనే కట్టడి చేయకపోతే మరొక కేరళగా మారిపోతుంది. అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక కొత్త స్ట్రాటజీని చూపిస్తుంది. మనం జిహెచ్ఎంసీలో చూసుకుంటే పక్క రాష్ట్ర అంటే కేంద్ర మంత్రులు రావడం ఇదంతా ఓకే, జాతీయ పార్టీ కాబట్టి పక్క రాష్ట్రాల సీఎంలు రావడం ఇదండి. ఇక్కడ కూడా పక్క రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకురావడం, రఘునందర్ గారు రాజాసింగ్ గారు తీసుకురావడం, అంటే ఏంటిది పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం వల్ల వీళ్ళకి కలిసి వచ్చేది ఏమన్నా ఉంటుందా? అంతగా ఉంటాయి, ఎందుకంటే అంటే ఓట్లు వచ్చేస్తాయి అని కాదు. ఇప్పుడు రోజు అదే మొహాలు తిరుగుతుంటే ఉపయోగం ఏముంటుంది? కొత్త ముఖం కావాలి ఎలక్షన్స్ టైంలో. రోజు సోమవీర్రాజు గారు చెయ్యి ఊపుతుంటే ఎన్ని రోజులు చూస్తారు? ఎప్పుడైనా సరే చిరంజీవి గారు రోజు రోజు చూడగ కాంగ్రెస్ పార్టీ సభలకు కూడా జనం తగ్గిపోవాలి రాష్ట్ర విభజన తర్వాత. అంతకుముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇసుకేస్తే రాలేదు కాదు, ఆ తర్వాత ఇసుక కుప్పల మీద కూర్చునేవాళ్ళు, తేడా లేదు. అంటే వీళ్ళిద్దరూ అక్కడుండి కేసీఆర్ గారిని విమర్శించడం వేరు, తిట్టడం వేరు, కానీ అదే రఘునందన్ రావు గారు అదే రాజాసింగ్ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, వైసీపీని తిట్టాలి. ఇప్పుడు వాళ్ళదేమీ ప్రాంతీయ పార్టీ కాదు కదా, జాతీయ స్థాయి ఇక్కడికి వస్తారు, ఇక్కడ మాట్లాడతారు కూడా, అక్కడ ఇష్యూస్ తీసుకొస్తారు. ఇప్పుడు అరవింద్, ఇంకోటి ఏంటంటే ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. అక్కడ బలిజ సామాజిక వర్గం 20-30% ఓటింగ్ ఉంది ఆ ఏరియాలో, కాబట్టి బండి సంజయ్ వస్తాడు, అరవింద్ వస్తాడు, అదొకటి ఉంటుంది. తర్వాత వెలమద అనే కాన్సెప్ట్ కాబట్టి రఘునందన్ది మంచి మాటకారి కాబట్టి వాడతారు ఆటోమేటిక్గా. ఇంకోటి ఏంటంటే పోను హీట్ పెంచాలి కదా, అయ్యో వాళ్ళు గెలిచేస్తారులని కూర్చుంటారు వీళ్ళు. ఇంకొకటి ఏంటి, రాజ్నాథ్ సింగ్ వస్తున్నాడు, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, వాళ్ళు వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మనకు ఎట్లా ఉందంటే లోకల్ మీడియా ఎదురు సాక్షి, ఇదే ఇటు వైసీపీ మీడియా ఆర్ తెలుగుదేశం మీడియా, వేరే మీడియా కాన్సెప్ట్ రన్ అవట్లా, విషయాలు తెలియాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియా యుగం కదా,
ఇప్పుడు కేంద్రం ఇచ్చినే బోల్డ్. ఇప్పుడు అదే తిరుపతిలో కేంద్ర విద్యా సంస్థ ఇచ్చిందా? అప్పుడు చంద్రబాబు గారు ఏదో లిటిగెంట్ ల్యాండ్ ఇచ్చాడు, అది కనుక అయిపోయి ఉంటే అది అయ్యేది. అట్లాగే అనేక ఇండస్ట్రీస్ ఇచ్చింది అక్కడ, షెడ్యూల్ కానీ తర్వాత రైల్వే స్టేషన్. ఇవాళ తిరుపతి రైల్వే స్టేషన్ చూస్తే మా తెలుసుద్ది, ప్లస్ స్మార్ట్ సిటీ కింద ఇచ్చినటువంటి నిధులు. ఇవన్నీ కూడా వీళ్ళు ఎన్ని చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి మీడియా రాయదు అసలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 100 కోట్లు ఇచ్చాడు అనగానే అద్భుతమైన సాక్షి రాసుద్ది. చంద్రబాబు గారి టైంలో అసలు తిరుపతి అంతా జనాలందరూ కూడా అదే ఆయన మధ్యన మనం అమరావతిలో విన్నట్టు దేవుడి ఫోటోలు పక్కన చంద్రబాబు గారి ఫోటో పెట్టారని రాయలా, జ్యోతిలో చూపించలా, అట్లా ఉంటుంది అక్కడ. అలాంటి పరిస్థితుల్ని ఇక్కడ వీళ్ళు టచ్ చేయాలి కదా, అంటే ఒరిజినల్ ఏంటి అనేది ఎలా చెప్తారు? వీళ్ళు చెప్తుంటే అక్కట్లా వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కొంత చర్చకు వస్తుంది కదా, జరిగిందా లేదా అనేది కూడా తెలుసుద్ది కదా గ్రౌండ్ లెవెల్లో. అందుకోసం దించుతారు. ఇంకోటి దాన్ని ఏదో లైట్ తీసుకుని వదిలేసే రకాలం కాదు, అధిష్టానము ఉంది, కేంద్ర పార్టీ జాతీయ పార్టీ కేంద్ర పార్టీ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్లో ఉంది అనేది. ఇంకోటి పర్సంటేజ్ ఆఫ్ ఓటు పెంచుకోవడం అనేది ఒకటి మేజర్ ఫ్యాక్టర్. భారతీయ జనతా పార్టీకి కమ్యూనిస్టులకి ఉండేది ఏంటంటే వీళ్ళిద్దరూ ఓటు గెలిచినా గెలవకపోయినా పోటీలో ఉంటారు, ఆ పోటీ ద్వారా మన ఓట్లు మనకున్నాయా కొత్తగా వచ్చిందా ఇది ఎప్పుడు కౌంట్ వేసుకుంటుంటారు వీళ్ళు. అది వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి లక్షణం. సైద్ధాంతికంగా ఈ దేశంలో కొట్లాడే పార్టీలు ఈ రెండే, కమ్యూనిస్టు సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, ఈ హిందుత్వ సిద్ధాంతం, నాస్తిక సిద్ధాంతం. ఈ రెండు సిద్ధాంతాల మధ్యన పోరాటం ఇవాళ కాదు, స్వతంత్రానికి ముందు నుంచి ఉంది. వాళ్ళు గెలుపు అనేది కాదు కాన్సెప్ట్, గెలుపు అనేది ఒక ఎజెండాగా పెట్టుకుంటారు. వ్యూహాలు ఆ టైంకి అనుగుణంగా పోతుంటారు. కొన్ని చోట్ల ఫెయిల్ అవుతూ ఉండొచ్చు, కొన్ని చోట్ల సక్సెస్ అవుతూ ఉండొచ్చు, బట్ కాడి వదిలేసి వెళ్ళిపోరు, చివరిదాకా కొట్లాడుతూనే ఉంటారు. అది ఇప్పుడు జరుగుతోంది గ్రౌండ్ లెవెల్. అంటే భారతీయ జనతా పార్టీకి ఏమైనా సానుకూలతలు ఉన్నాయా, లేదంటే ఇది దీన్ని కూడా ఒక టెస్టింగేనా, అంటే మన మన బలం ఏంటో చూసుకునే ప్రయత్నమేనా? ఒక రెండు సానుకూలతలు ఉన్నాయి, ఇంకో టెస్టింగ్ ఉంది. మెయిన్ టెస్టింగ్ ఏంటంటే జనసేన మద్దతుతో తాము పోటీ చేసినప్పుడు వచ్చే ఓట్లు ఎంత. ఇప్పుడు క్రిందసారి 16,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీ బీఎస్పీ అభ్యర్థి జనసేన పొత్తుతో కాబట్టి వీళ్ళకి 1 లక్ష వచ్చినాయి అనుకోండి, పొత్తుని అంగీకరిస్తున్న ప్రజలు, 1 లక్ష వచ్చిందంటే ప్రధాన ప్రతిపక్షానికి పోటీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా. అదే 2 లక్షలు వచ్చిందనుకోండి అధికార పక్షంతో పోటీ, అప్పుడు తెలుగుదేశం నెక్స్ట్ ట్రిప్కి ఎత్తుక్కోవాలి. ఇంకోటి నేను చెప్పినట్టు 1 లక్ష ఓట్లు వస్తే కనుక వీళ్ళతో బార్గెన్ చేయడానికి తెలుగుదేశం అప్పర్ హ్యాండ్ ఉన్న జాగ్రత్తగా ఆచితూచి వెళ్తుంది. 2 లక్షలు వీళ్ళకి వస్తే తెలుగుదేశం వీళ్ళని బతిలాడు. తెలుగుదేశానికి దాదాపు లాస్ట్ టైం కూడా 2.5 లక్షల దాకా వచ్చినట్టు. అవును సారీ వచ్చినాయి పరమాగ్ ఇదే పరమాగ్ లక్ష్మణ్ గారు బరిలోకి దిగినప్పుడు. అంటే ఈ ఈ లక్ష మెజార్టీ చీల్చేది భారతీయ జనతా పార్టీ, టీడీపీ ఓటర్ని చీల్చుదా వైసీపీ? అది కూడా ఎవరికి ఓట్లు తగ్గి ఎవరికి వచ్చింది. తెలుగుదేశం ఓట్లు తగ్గి బీజేపీ క్యాండిడేట్కి వస్తే కనుక తెలుగుదేశం రేపు వెళ్ళడానికి అలబడుతుంది. అదే వైసీపీ ఓట్లు చీలి కనుక వీళ్ళకి వస్తే కనుక తెలుగుదేశం పార్టీ బెంకంగా కూర్చుంటుంది, వీళ్ళు వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఈవెన్ అప్పుడు కూడా విన్ విన్ సిచ్యుయేషన్. ఎందుకు ప్రధాన అధికార పక్షపు ఓట్లు చీలిపోతే రేపు తెలుగుదేశానికి దెబ్బగా ప్రతిపక్షానికి, కాబట్టి అది ఉంటుంది. అందుకని ఇప్పుడు పోల్ అయ్యేటువంటి ప్రతి ఓటు కూడా బీజేపీకి చాలా కీలకం, దాని భవిష్యత్ రాజకీయానికి కీలకం. స్ట్రాంగ్ కంటెంటెండా కాదా అనేది తేలిపోతుంది.